హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బబుల్. దిస్ షో టాపిక్ ఈస్ యూట్యూబ్ వాళ్ళు కొత్త ఆప్షన్ అయితే ఇచ్చారు కదా, హ్యాండిల్ అనేది. ఈ హ్యాండిల్ అనేది మనకి ఇలా యూజ్ అవుతుంది అని చెప్తాను. చూడండి, మన ఛానల్ని ఎవరైనా యూట్యూబ్ ఛానల్ ఎవరైనా మెన్షన్ చేయాలనుకుంటే అట్ ద రేట్ ఆఫ్ ఇచ్చేసి మన ఛానల్ నేమ్ ఇచ్చేస్తే వస్తుందన్నమాట. అంటే మనం క్రియేట్ కూడా చేసుకోవచ్చు. ఆల్రెడీ కస్టమ్ యూఆర్ఎల్ ఎవరు చేసుకున్నారో వాళ్ళకి ఆటోమేటిక్ వస్తుంది. ఒకవేళ న్యూ బిగినర్ ఛానల్ వాళ్ళు అండ్ న్యూ ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళకైతే మళ్ళీ మీరైతే క్రియేట్ అయితే చేసుకోవాలి. మాకైతే కస్టమ్ యూఆర్ఎల్ పెట్టుకున్న వాళ్ళైతే ఆల్రెడీ నేమ్ అయితే ఆటోమేటిక్ చూజ్ చేసుకుంది. వద్దనుకుంటే మనం మళ్ళీ ట్యాగ్ చేయొచ్చు ఎవరైనా మెన్షన్ చేయడానికి. అండ్ వాట్సాప్లో టెలిగ్రామ్లో ఆ నేమ్ మెన్షన్ చేస్తే దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్ యూట్యూబ్ ఛానల్లో వెళ్ళిపోతుంది. అలా వెళ్ళాలంటే మనమైతే ఈ సెట్టింగ్ అయితే చేసుకోవాలి. దీని ద్వారా మన వ్యూస్ జరా ఫేమస్ అవుతుంది అండ్ స్పెషల్ క్యారెక్టర్ అయితే ఉంటుంది, స్పెషల్ ట్యాగ్ అయితే ఉంటుందని చెప్తున్నారు యూట్యూబ్ వాళ్ళు అయితే. తర్వాత మనమైతే యూట్యూబ్ స్టూడియో అయితే ఓపెన్ చేసుకోండి. అండ్ కొత్త న్యూ ఛానల్ వాళ్ళు అండ్ ఓల్డ్ ఛానల్ వాళ్ళు, ఇప్పుడు ఛానల్ రన్ చేస్తున్న వాళ్ళు అయితే ఈ ఆప్షన్ అయితే అందరికైతే ఉంటుంది. ఒకవేళ ఈ స్టూడియోలో అయితే ఈ ఆప్షన్ రాకపోతేనే అయితే ఎలా చెక్ చేయాలో కూడా చెప్తాను వీడియో ఎండింగ్లో. ఫస్ట్ అయితే నేను స్టూడియోలో చాలామందికి అయితే ఈ ఆప్షన్ అయితే వచ్చింది. చూడండి గైస్, చూస్తున్నావు యూట్యూబ్ హ్యాండిల్ అని ఈ విధంగా అయితే వస్తుంది. చూడండి చూడండి, యువర్ హ్యాండిల్ యూనిక్ టు చూజ్ రిప్రజెంట్ యువర్ ఛానల్. అంటే మనకి ట్యాగ్ పెట్టుకుంటే మన ఛానల్ అనేది ఒక విధంగా అయితే ఉంటుంది అండ్ స్పెషల్గా అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇక చూసినా ముందుగా చూసినా పైన క్లిక్ అయితే చేయండి. చూడండి గాయస్, ఒకసారి క్లిక్ చేస్తే మళ్ళీ అయితే నాకు కనిపించలేదు. నేను అందుకే ఏం చేస్తున్నాను, ఇప్పుడు యూట్యూబ్ స్టూడియో అయితే ఒకసారి క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోండి. చాలామంది కూడా యూట్యూబ్ స్టూడియో ఓపెన్ అవ్వట్లేదని చెప్తున్నారు. ఇక్కడ ఏం చేయాలి, స్టూడియో, సో గాయస్ స్టూడియో డాట్ యూట్యూబ్ డాట్ కామ్ అయితే కొట్టండి. సో అది ఒకసారి క్లిక్ చేస్తే నేను యూట్యూబ్లో వేరే జిమెయిల్ అయితే లాగిన్ ఉంది, అందుకే రావట్లేదు. నేనైతే లాగిన్ చేసి మీకైతే మళ్ళీ బ్యాక్ అయితే వస్తాను. సో గాయస్, ఇక్కడ అకౌంట్ లాగిన్ చేసుకున్నాను. మళ్ళీ లాగిన్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ మీకు యూట్యూబ్ స్టూడియో అయితే ఓపెన్ చేస్తే ఇక్కడ మీరు స్టూడియో డాట్ యూట్యూబ్ డాట్ కామ్ అని కొట్టేసి గో పైన క్లిక్ అయితే చేయండి గాయస్. ఇక్కడ మీకు ఈ విధంగా అయితే వస్తుంది, గెట్ ద యాప్. యాప్ అయితే మనకు అవసరం లేదు. కంటిన్యూ ఇన్ టు స్టూడియో ఉంది కదా, దీని పైన క్లిక్ అయితే చేయండి. ఒకవేళ మీరు క్రోమ్లో రాకపోయినా యూట్యూబ్లో ఆప్షన్ రాకపోయినా డైరెక్ట్ మీకు ఇప్పుడు నేను చెప్పే విధంగా అయితే చేస్తే మీకైతే ఆ యూట్యూబ్ హ్యాండిల్ సెట్ చేసుకో ఆప్షన్ అయితే ఇస్తారు గాయస్. ఇక్కడ చూడండి గాయస్, మనం హోమ్ పేజ్లో వచ్చేసిన తర్వాత పైన మనకి హ్యాండిల్ కూడా ఆప్షన్ అయితే వచ్చేసింది. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఆప్షన్ కనిపించాలండి. ఇక్కడ లాస్ట్ మౌంటేషన్ కింద ఒక పెన్సిల్ ఆప్షన్ కనిపిస్తుంది. చూడండి ఇక్కడ సెకండ్ వన్ యూట్యూబ్ మౌంటేషన్ కింద డాలర్ కింద సింబల్ పైన క్లిక్ చేయండి, పెన్సిల్ కింద ఆప్షన్ అనేది. దానిపైన క్లిక్ చేసిన తర్వాత సో గాయస్ నెక్స్ట్ మీకు లేఅవుట్ బ్రాండింగ్ అండ్ బేసిక్ ఇన్ ఆఫ్, బేసిక్ ఇన్ ఆఫ్లో వెళ్ళండి. బేసిక్ ఇన్ ఆఫ్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి హ్యాండిల్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది గాయస్. ఇక మన హ్యాండిల్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు దాకా నేను స్టూడియో నుంచి డైరెక్ట్ మీకు యూట్యూబ్లో తీసుకెళ్తుంది. యూట్యూబ్లో కూడా సేమ్ జీమెయిల్, అంటే మీరు యూట్యూబ్ ఛానల్ ఏది రన్ చేస్తున్నా ఆ జీమెయిల్ అయితే ఉండాలన్నమాట. ఇందుకు నాకు లేదు కాబట్టి నాకు రాలేదు అక్కడ. ఇకనైతే మీరు ఇష్టం వచ్చింది అయితే మీరైతే పెట్టుకోండి గాయస్. నేనైతే బబుల్ ట్రిక్స్ అయితే నా ఛానల్ పెట్టుకుంటున్నాను, ఎవరికైనా ట్యాప్ చేయగానే రావాలన్నమాట. ఇది మన యూనిక్ ఉండాలి. ఒకవేళ మీరు మీ నేమ్ పైన వేరేది ఉంటే మీరైతే కొంచెం ఇంటి పేరు పెట్టేసి మీ నేమ్ అయితే ఇచ్చేయండి. బబుల్ ట్రిక్స్ అనేది ఒకటే ఉంది కాబట్టి నేనైతే అట్ ది రేట్ ఆఫ్ అయితే ఖచ్చితంగా గాయస్ అట్ ది రేట్ ఆఫ్ ఇచ్చేసి మీరు మీ ఛానల్ నేమ్ ఇవ్వండి. ఒకవేళ వేరే నేమ్ ఉంటే మీరైతే కొంచెం నేమ్ అయితే డిఫరెంట్గా పెట్టుకోండి. కొంచెం చిన్నగా చేసుకుందాం ఇక్కడ. సో గాయస్ లేకపోతే ఇక్కడ మనకు ఆప్షన్ రాకపోతే పైన చూడు మీకు హ్యాండిల్ ఆప్షన్ అయితే వచ్చింది ఒక చిన్నగా. ఇక్కడ మీరు చూసినా ఉందిగా చూసినా పైన క్లిక్ అయితే తెలియజేయండి. ఇప్పుడు యూట్యూబ్లో కూడా సేమ్ ఛానల్ అయితే పెట్టుకోండి. మీకు ఇక్కడ ఆప్షన్ అయితే చూడండి గాయస్, కింద మనకి ఇక్కడ అడిషనల్ ఛానల్. నేను స్టార్టింగ్ కూడా చెప్పాను కదా, ఛానల్ యూఆర్ఎల్ పెట్టుకుంటే మీకు youtube.com/@bubbletricks అయితే వస్తుంది. నాకు ఆల్రెడీ ఇక్కడ చూడండి యువర్ హ్యాండిల్ రిజర్వ్డ్ యువర్ హ్యాండిల్ ఇస్ ఆల్రెడీ వాళ్ళు మెన్షన్ అయితే చేస్తారు కదా అట్ ద రేట్ ఆఫ్ బబుల్ ట్రిక్స్ అనేది. దాన్ని మీరు ఓకే అని అప్రూవ్ చేస్తారా లేకపోతే ఇంకా వేరే స్పెషల్గా ఇంకేమైనా పెడతారని చెప్తున్నారు. దానికా ముందు దీన్ని యూజెస్ అయితే తెలుసుకుందాం, కొంచెం కిందికైతే వచ్చేయండి. సో గాయస్ ఇది అనేది షార్ట్స్లో మనం చిన్న చిన్న వీడియోస్ పెడతాం, 10 సెకండ్ 20 సెకండ్ అనేది. అక్కడ మీరు అట్ ద రేట్ ఆఫ్ మీ ఛానల్ని ఇచ్చేయండి. ఇక్కడ పైన ఉందిగా బబుల్ ట్రిక్స్ అనేది, ఇక్కడ మీకు వేరే విధంగా వస్తుంది. ఇక్కడ షార్ట్స్లో యూజ్ అవుతుంది. అలాగే ఎవరైనా మీకు సెర్చ్లో అట్ ద రేట్ ఆఫ్ బబుల్ ట్రిక్స్, అంటే మీరు మీ నేమ్ ఇచ్చేసి మీరు హ్యాండిల్ అని మెన్షన్ చేస్తారనుకోండి,
యూట్యూబ్ సెర్చ్ ద్వారా మనకి ఇంకా ఛానల్ కొంచెం స్పెషల్ అయితే వస్తుంది. అంటే కొలాబరేట్ అంటే యువర్ వీడియోస్కి అయితే ట్యాగ్ ఎవరైనా చేయాలనుకుంటే నేను చెప్పాను ఆల్రెడీ. అంటే మీరు కింద మీరు కామెంట్ అండ్ కమ్యూనిటీ ట్యాబ్లో లేకపోతే వీడియో కామెంట్ సెక్షన్లో అట్ ద రేట్ ఆఫ్ మీ ఛానల్ నేమ్ ఇచ్చేస్తే మీకైతే స్పెషల్గా అయితే మనకైతే ట్యాగ్ వచ్చినట్టు వస్తుంది. ఎవరైనా మనం ఫైండ్ చేయాలనుకున్నా కూడా మీకు అట్ ద రేట్ ఆఫ్ మన ఛానల్ నేమ్ ఇస్తే ఫైండ్ అయితే చెప్తున్నారు. అలాగే కమ్యూనిటీ ట్యాబ్లో చెప్పాను కదా, కమ్యూనిటీ ట్యాబ్లో కూడా మనం ట్యాగ్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మనకి యూజ్ అయితే అవుతుంది, చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఇది అందరైతే ఇది ఎనేబుల్ అయితే చేసుకోవాలి. న్యూ ఛానల్ అండ్ ఓల్డ్ ఛానల్ ఇప్పుడు రన్ చేసిన అందరి ఛానల్లోకి అయితే ఈ ఆప్షన్ వస్తుంది. అలా రాకపోతే మీరు స్టూడియోలో వచ్చేసి మీరు హ్యాండిల్ బేసిక్ ఇనాఫ్లో వచ్చి చేంజ్ అయితే చేసుకోండి గైస్. మళ్ళీ చేంజ్ హ్యాండిల్ పైన క్లిక్ చేసి మీరు దీన్ని మీరు చేంజ్ చేయాలనుకుంటున్నారా లేకపోతే ఓకేనా అని చెప్తున్నారు. ఒకవేళ నీకు నచ్చకపోతే ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోండి. ఆల్రెడీ వేరే వాళ్ళది ఉంటే మీరు ఒకసారి మళ్ళీ వచ్చి మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇలా సెర్చ్ చేసుకున్న తర్వాత ఒకసారి మీరు ట్రై అయితే చేయండి. ఇది ఓకే చేసిన తర్వాత కూడా నేను ఒకసారి సెర్చ్లో వెళ్ళి మీకు చూపిస్తాను ఛానల్ చేంజ్ చేసి. ఇక నేనైతే దీన్ని అయితే కన్ఫర్మ్ అయితే చేసుకుంటున్నాను. ఒక చేంజ్ కావాలంటే చేంజ్ చేసుకోండి. ఒకవేళ వేరే నేమ్స్ ఉండే న్యూ వన్ అంటే న్యూ వన్ వాళ్ళు ఇచ్చిందంటే ఇది నేను ఆల్రెడీ యూట్యూబ్ యూఆర్ఎల్ పెట్టుకున్నాను కాబట్టి నాకైతే ఈ విధంగా వచ్చింది, లేకపోతే రాదనమాట. కన్ఫర్మ్ సెలెక్షన్ ఉంది కదా, మేము కన్ఫర్మ్ సెలెక్షన్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇదైతే కన్ఫర్మ్ అయితే అయిపోయింది కదా, ఓకే పైన క్లిక్ అయితే చేయండి. ఇక్కడ నుంచి మనం ఓకే అయితే చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఎవరైనా ట్యాగ్ అయితే చేసుకోవచ్చు. బబుల్ ట్రిక్స్ అనమంటే బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను. ఒకసారి నేను యూట్యూబ్ స్టూడియోలో అయితే వచ్చేద్దాం. ఒకసారి చేంజ్ అయిందో లేదో చూద్దాం. ఒకసారి చూడండి, హ్యాండిల్ అయితే చేంజ్ అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి నేను అది ఒకసారి యూట్యూబ్లో వెళ్ళేసి మీకు చూపిస్తాను ఎలా. సో గాయస్ ఇక్కడ నేను అయితే వేరే ఛానల్ పెట్టుకున్నాను. సెర్చ్లో మీరు అయితే అట్ ద రేట్ ఆఫ్ ఇక్కడ నేను అట్ ద రేట్ ఆఫ్ ఇచ్చేసి ఇప్పుడు ఎలా క్యాపిటల్ క్యాప్ స్మాల్ అంటే స్మాల్ పెట్టేసి మీరైతే ఎలా పెట్టుకున్న వాళ్ళైతే సెర్చ్ అయితే చేయండి. ఇక్కడ అయితే మన ఛానల్ అయితే వస్తుంది గాయస్ అట్ ద రేట్ ఆఫ్. ఎవరైనా ట్యాగ్ అయితే పెట్టుకున్నా వస్తుంది. ఈ విధంగా అయితే మనకైతే వస్తుంది గాయస్. అలాగే ఛానల్ని ఇంకా ఫాలో కానీ సబ్స్క్రైబ్ చేయాలి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బెల్ సింబల్ పెట్టుకుంటే మీకు లేటెస్ట్ వీడియోస్ అని ఇవన్నీ అయితే వస్తుంది గాయస్. ఈ విధంగా మీరు కమ్యూనిటీ ట్యాబ్లో షార్ట్స్లు ఇవన్నీ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో గాయస్ ఈ విధంగా అయితే మీరు చేసుకోండి. ఈ హ్యాండిల్ అనేది చాలా యూజ్ఫుల్ అయితే అవుతుంది మనకి. అందరైతే ట్రై చేయండి గాయస్. ఇప్పుడైతే ఇంతే, అందరికీ ప్రాసెస్ అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్ ఉంటే యూట్యూబ్ కామెంట్లో కామెంట్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో టెలిగ్రామ్లో ఫాలో అవుతానండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.